జై శ్రీమన్నారాయణ ఆరు వందల తొంభై మూడవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి డెబ్భై మూడవ శ్లోకములో నుండి ఓం పుణ్యకీర్తయే ఏ నమ మనకు శ్రీ విష్ణు సహస్రనామ అర్ధములను అనుగ్రహించిన శ్రీపరాశర భట్టురుస్వామివారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారము చేస్తూ శ్రీపరాశర భట్ార్య శ్రీరంగేశిత శ్రీవత్సాంక సుత శ్రీమాన్ శ్రేయసే మే అస్తు భూయసే ఓం పుణ్యకీర్తయే ఏ ఓ శ్రీమన్నారాయణ పుణ్యమైనటువంటి కీర్తి కలవాడివి నువ్వు ఓయ్ భగవంతుడా నిన్ను స్తోత్రము చేసినటువంటి వారిని నువ్వు పవిత్రం చేస్తావు అంతేకాకుండా నీ నామ సంకీర్తనము కూడా ఆ సంకీర్తనము చేసేటటువంటి వారిని పవిత్రము చేస్తుంది కదా ఓయీ భగవంతుడా అంత గొప్ప ప్రభావము కలిగినటువంటి నామ సంకీర్తనము కలవాడివి అంతటి గొప్ప కీర్తి కలవాడివి నువ్వు కదా హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ అరవిందములనే శరణువేడుకుంటున్నా ఓం పుణ్యకీర్తయే నమః నమ పుణ్యకీర్తయే నమః నమ కేవలము నామ సంకీర్తనము చేసినంత మాత్రముననే ఆ నామ సంకీర్తనమే చేసినటువంటి వారిని పవిత్రము చేయగలిగినటువంటి గొప్ప నామములు కలిగిన శ్రీమన్నారాయణుడు గొప్ప గుణములు కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు మన హృదయ మందిరములోనే వేంచేసి ఉన్నాడు ఆ పరమాత్మను సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో సుందరకాండలో హనుమ ఎగరడానికి ముందర తాను తన నడుమును సన్నగా చేస్తూ ఉన్నాడు సిద్ధపడుతూ ఉన్నాడు తనలో ఉన్నటువంటి సహజంగానే ఉన్నటువంటి తేజస్సుని సత్వాన్ని వీర్యాన్ని పైకి తెచ్చుకుంటూ ఉన్నాడు హనుమ ఆకాశము వైపు చూస్తూ ఉన్నాడు తాను వెళ్ళవలసినటువంటి మార్గాన్ని చూస్తూ ఉన్నాడు హనుమ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను హృదయములోనే బిగపట్టుకుంటున్నాడు హనుమ పాదాలతో ఆ మహేంద్ర పర్వతాన్ని ఆ కొండను అదిమి పడుతూ ఉన్నాడు హనుమ చెవులు ముడుచుకుంటూ ఉన్నాడు హనుమ ఇక ఎగరడానికి సిద్ధపడుతూ వానరులతో హనుమ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ వానరులారా యథా రాఘవ నిర్ముక్ శర శన విక్రమ శ్రీరామచంద్రుడు విడిచినటువంటి బాణము ఏ రకముగా వాయు వేగముతో వెడుతుందో నేను కూడా గచ్చేత్ తద్వత్ గమిష్యామి ఆ రకంగానే నేను కూడా లంకా నగరానికి వెడుతూ ఉన్నాను ఓ వానరులారా ఒకవేళ సీతమ్మ లంకలో కనిపించకపోతే అదే వేగముతో దేవలోకానికైనా వెడతాను సీతమ్మ దేవలోకములో స్వర్గములో కూడా కనిపించకపోతే వెనక్కి వచ్చి ఆ రావణాసురుడిని బంధించి తీసుకొని వస్తా ా సర్వధాకృత కార్యోహం ఏష్యామీ సహ సర్వ విధాలుగా కార్యాన్ని సాధించి నేను సీతమ్మను తీసుకునే వస్తా సీతమ్మ కనిపించకపోతే ఆ రావణాసురుడితో పాటు లంకానగరాన్నంతటిని కూడా పెకిలించి తీసుకొని వస్తా అని హనుమ వానరాదులతో చెప్పి అత్యంతమైనటువంటి వేగముతో ఒక్కసారిగా పైకి ఆకాశములోనికి ఎగిరాడు అయ్యో ఇంత పెద్ద సముద్రమే అని కాని ఇంత దూరమే అని కాని ఆలోచించకుండా తనని తాను గరుత్మంతునితో సమానముగా భావిస్తూ వేగంగా ఆకాశములోనికి ఎగిరాడు ఆంజనేయస్వామి హనుమ అంతటి వేగముతో పైకి ఎగురుతూ ఉంటే ఆ కొండల మీద ఉన్నటువంటి చెట్లన్నీ ఒక్కసారిగా హనుమతో పాటు పైకి ఎగిరిపోయినాయి ఆ దృశ్యం ఎట్లా ఉందంటే చాలా దూరము ప్రయాణము చేయడానికి బయలుదేరినటువంటి తన బంధువును సాగనంపుతూ ఉన్నటువంటి చుట్టాలు అంతా ఎట్లా కనిపిస్తారో ఆ రకంగా చెట్లన్నీ ఆ ఆంజనేయ స్వామిని అనుసరిస్తూ ఉన్నాయి ఆ దృశ్యం ఎట్లా ఉందంటే రాజుతో పాటు వెడుతూ ఉన్నటువంటి సైన్యములాగా ఉంది చెట్లన్నీ ఆంజనేయస్వామిని అనుసరిస్తూ ఆకాశములోనికి ఎగురుతూ ఉన్న దృశ్యం అట్లా హనుమ యొక్క తొడల వేగాన్ని తట్టుకోలేక పాటు పైకి ఎగిరిన చెట్లలో బరువైన చెట్లు ఉన్నాయి హనుమతో పాటు ప్రయాణాన్ని ఎంతో దూరము చేయలేక అమజ్జన్లవణంభసీ మధ్యలోనే సముద్రములో పడిపోతూ ఉన్నాయి హనుమంతుని శరీరము మీద పుష్పాలన్నీ పడటం వలన ఆ హనుమ ఆకాశములో అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నాడు అట్లాంటి హనుమ తస్య అంబరగత బాహు దదృశాత ప్రసారిత ఆకాశములో ఎగురుతూ చేతులు చాచి ప్రయాణము చేస్తూ ఉన్నటువంటి హనుమ ఆ చేతులు ఎట్లా ఉన్నాయంటే పర్వత శిఖరము నుండి బయటకు వచ్చినటువంటి రెండు ఐదు తలలు కలిగిన పాముల ఆ చేతులు కనిపిస్తూ ఉన్నాయి ఆంజనేయస్వామివి ఆకాశములో ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము వెయ్యి రోజుల తపస్సు చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा డెబ్భై మూడవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి స్తవ్య స్తవ ప్రియ స్తోత్రం స్తు స్తో ప్రియ పూర్ణ పుణ్య పుణ్యకీర్తి अनामयः स्तव्यस्तव प्रियस्तोत्रं स्तुतस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिः अनामयः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण